దయాకర్ సార్ కేసీఆర్ సార్ రాగానే ఫస్ట్ ఓపెనింగ్ ఈ బండితో నాకు ఓపెనింగ్ తోనే సార్ ఇచ్చిండు. ఎట్లున్నది ఏ సంగతి అని అంటే చాలా ఓకే బెటర్ మంచిగున్నా సార్ మాకు ఇప్పుడు ఇట్లా మీ కింద నుంచి ఇట్లా పాక్కుంటూ దేక్కుంటూ వెళ్ళిపోతాం కదా మాకు ఈ బండ్లు సార్ ఇవ్వడం వల్ల మాకు ఎంతో చాలా బెనిఫిట్ అయింది. మేము బయట బయట నాలుగు దుక్కులు పోవడానికి కూడా మాకు వెహికల్ మీద పోవడానికి నువ్వు ఏదన్నా ఇట్లా మేము చేసుకునే వృత్తిని అది చేసుకోవడానికి కూడా మాకు మంచి అనుకూలంగా ఉన్నది. ఇద్దరు గంటనో అప్పుడు కింద నుంచి పాక్కుంటూ పోవడం ఇబ్బందికి చాలా ఇబ్బందితో బాగా బయటికి వెళ్ళిపోయినాం. మాకు సార్ సొంతంగా సార్ గవర్నమెంట్ ఇచ్చిన రోజులేదు మాది లేదు కానీ సార్ పైసలు సొంతంగా ట్రస్ట్ నుంచి మాత్రం మాకు ఇవ్వడం మా కాన్స్టిట్యూషన్కు సార్ వల్ల మేము చాలా ఉపయోగం ఉన్నాం. చాలా బెనిఫిట్ మాకు మాత్రం మంచిగా చేసాడు. వికలాంగులకు మాత్రం మేము కింద నుంచి మమ్మల్ని మాత్రం కింద నుంచి దేకపోకుండా మమ్మల్ని బండిలో కూసబెట్టి తీసుకోబోయే ప్లాన్ చేస్తుంది మాకు. ఇప్పుడు వెహికల్ ఇచ్చారని కాకుండా నార్మల్ గా చెప్పండి, ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఎట్లా ఉండబోతుంది? వారు వన్ సైడ్ ఉంటుందా అవతల పార్టీ నుంచి పోటీ ఉంటుందా? అంటే మీకు వెహికల్ ఇచ్చినట్టు కాకుండా జనరల్ గా చెప్పండి. పోటీ ఉంటుంది లేదు పోటీ ఉంటుంది కానీ సార్ దయా సార్ మాత్రం పోటీ అంటూ ఎదురంటూ లేదు. కన్ఫర్మ్ 100% సార్ వస్తాడు మాకు. మీరు ఎంత మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తారు? మాకు తెలిసేసి ఈసారి పోయినసారి కంటే ఒక 10,000 ఎక్కువ ఉన్నట్టు కానీ తక్కువ అయితే ఉండదు. ఈ నియోజకవర్గంలో ఓవరాల్ గా చూస్తే డెవలప్మెంట్ విషయంలో ఏమైనా ఇంకా పెండింగ్ లో ఉన్నాయి? ఏం లేదు సార్, నాకు తెలిసి మేము తిరిగినాం. మేము కూడా కాన్స్టిట్యూషన్ మొత్తం తిరిగినాం. నేను వికలాంగులకు నేను అధ్యక్షుడిని లోకల్ మొత్తం తిరిగినాం, కాన్స్టిట్యూషన్ మొత్తం చూసినాం. ఎక్కడ ఇబ్బంది లేదు, చాలా అభివృద్ధి చెందింది. సార్ రాకముందు ఒక తీరుగా ఉండే, తొరూరు కానీ పాలకుర్తి కానీ ఒక రకంగా ఉండే, ఇప్పుడు ఒక రకంగా ఉన్నది. చాలా డెవలప్మెంట్ సార్ వచ్చిన తర్వాత అన్ని వర్క్స్ మొత్తం జరిగినాయి. రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, కాలువలు కానీ, తొరూరు మెయిన్ రోడ్లు కానీ అన్నింటికి బాగున్నా, అంతా మంచిగా. అంటే సారు మంత్రిగా కూడా ఉన్నారు, రాష్ట్రం మొత్తం చూసుకోవాలి. సో ఆ క్రమంలో రాష్ట్రం మొత్తం చూసుకునే క్రమంలో పాలకుర్తి నియోజకవర్గంలో కాన్సన్ట్రేషన్ చేసే పరిస్థితి ఉందా లేకుంటే ఉంటారా? రెగ్యులర్ గా ఉంటారు సార్. సార్కి ఎదురులేదు, ఇక కన్ఫర్మ్ అది 100% ఇక రాసి పెట్టుకోవాల్సింది. అది సార్ ఈసారి కూడా మాకు మంత్రి గారు కదా, ఈసారి ఎమ్మెల్యే గెలవడం ఖాయం, మళ్ళీ మంత్రికి మాకు మంత్రిగా పరిచయం కావడం కూడా ఖాయం. అది 100% గ్యారంటీ సార్కి ఎదురులేదు. థ్యాంక్ యూ. మా చెప్పండి, ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎర్రబెల్లి దయాకర్రావు గారు, సో మీకు ఆయన వాళ్ళ నుంచి ఈ ప్రభుత్వం నుంచి కానీ మీరు ఏమైనా పథకాలు అందుతున్నాయి? మీకు అందుతున్నాయండి. ఇల్లు మాకు ఇల్లు ఇచ్చిండు దయాకర్రావు. ఇంకా చాలా మంది మా మహిళా సంఘంలో అది కుట్టు మిషన్లు ఉపాధి లేని వారికి ఉపాధి కల్పించిండు. చాలా మంది దానివల్ల లబ్ధి పొందిరండి. మా ఇండ్లు లేని పేద ప్రజలందరికీ ఇండ్లను సహాయం చేసిండు. మాకు వర్క్ కూడా చాలా నీట్ గా జరుగుతుంది. దయాకర్ రావు హయాంలో మాకు ఇల్లు రావడం చాలా ఆనందంగా ఉంది. అవునండి. ఇంతకు ముందు ఉండే మా అత్త వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళం. మాకు మా పేరు మీద ఇల్లు వచ్చింది. దయాకర్ రావు మాకు ఇల్లు ఇచ్చినప్పుడు ఏమైనా ఇబ్బందులు పెట్టడం, డబ్బులు లంచాలు తీసుకోవడం అదేం లేదండి. ఏం లంచాలు ఏం లేదు. వాళ్ళే ప్రభుత్వం, వాళ్ళే దయాకర్ ఇచ్చిన పేరు మీదనే మాకు వాళ్ళ మొత్తం గవర్నమెంటే మాకు ఇల్లు కట్టిస్తుందండి. మళ్ళీ ఎలక్షన్స్ కూడా రాబోతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అనుకోండి, బీజేపీ పార్టీ అనుకోండి, అనేక సంక్షేమ పథకాలు ఎక్కువ ఇస్తామని చెప్తున్నారు. సో మరి ఎట్లా ఉండబోతుంది ఎలక్షన్ లో మీ ఓటు? ఎవరికి ఉండబోతుంది? మా ఓటు అంటే దయాకర్ రావుకి అండి. ఓకే. ఇంకా వేరే పార్టీలు అంటే ఇక మాకు మేలు జరిగే పార్టీకి మాత్రమే మేము ఓటు వేయదలుచుకున్నామండి. ఇంతకు మించి ఇస్తామంటే డబ్బులు లేదండి. మేము ఇంతకు మించి ఇచ్చినా కూడా మేము ఎవరికి ఆశపడము. ఓన్లీ దయాకర్ రావుకి మా ఓటు వేస్తామండి.